కాలజ్ఞానం అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మేషం వృత్తి ఉద్యోగాలు సజావుగా సాఫీగా సాగిపోతాయి అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి ఆదాయపరంగా అనుకూల వాతావరణం నెలకొంటుంది కుటుంబ వ్యవహారాలలో ఒకటి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేయడానికి అవకాశం ఉంది వృషభం ఆదాయ మార్గాలు అనుకూలమవుతాయి ఆర్థికంగా కొద్దిగా పుంజుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో హోదా పెరిగే సూచనలున్నాయి బంధుమిత్రుల నుంచి అనేక విధాలుగా సహకారం అందుతుంది ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు మిథునం సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టిన సఫలమవుతుంది ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాల్లో బిజీ అయ్యే సూచనలున్నాయి కొందరు మిత్రులకు సహాయం చేయాల్సి వస్తుంది పిల్లలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది ఉద్యోగం మారే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవడం మంచిది పెండింగ్ పనులను నిదానంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది పిల్లలు విద్యా జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది ఉద్యోగాలలో స్థిరత్వం పొందుతారు వ్యాపారాలు ఆశించిన స్థాయిలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది వృత్తి జీవితం సంతృప్తికరంగా ముందుకు సాగుతుంది కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది సింహం ముఖ్యమైన పనులు వ్యాపారాలలో ఆటంకాలు అవరోధాలు ఉంటాయి ఇంటా బయట కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది ఉద్యోగ జీవితంలో జీవిత భాగస్వామి దూర ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది కొత్త ఉద్యోగానికి సంబంధించి మిత్రుల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది వ్యాపారాల్లో క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగానే సాగిపోతాయి కన్యారాశి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేపడతారు ఆదాయపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు వృత్తి జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది జీవిత భాగస్వామికి సంబంధించి ఒక శుభవార్త అందుతుంది బంధుమిత్రులకు అండగా నిలబడతారు చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇతరుల వ్యవహారాలతో తలదూర్చకపోవడం మంచిది తులారాశి ఉద్యోగంలో స్థానచలనానికి కూడా అవకాశం ఉంది వ్యాపారాలలో అప్రయత్న ధనలాభం ఉంటుంది రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది అనుకోని ఖర్చులు మీద పడడానికి అవకాశం ఉంది ముఖ్యమైన పనుల్ని వేగంగా పూర్తి చేస్తారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్లుగా ఉంటుంది కొత్త ఉద్యోగ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం మంచిది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు వృశ్చికం ఆస్తి వివాదాలు వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ఉద్యోగంలో అధికారులు ఆదరణ ప్రోత్సాహాలు లభిస్తాయి పదోన్నతికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో సంపాదన నిలకడగా ముందుకు సాగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల ఉపయోగం ఉంటుంది ఆర్థిక విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు నల్లెరు మీద బండిలా సాగిపోతాయి ఉద్యోగపరంగా శుభవార్తలు వినడం జరుగుతుంది సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు అందుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి బంధువుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతారు ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఆరోగ్యం పర్వాలేదు మకరం వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి ఇంట్లో శుభకార్యం చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులను సంప్రదించడం వల్ల ప్రయోజనం పొందుతారు నిరుద్యోగులకు మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది కుంభరాశి ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేరే అవకాశం ఉంది కుటుంబ వాతావరణం సామాన్యంగా సాగిపోతుంది పిల్లల చదువులు నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సంతృప్తి చెందాల్సి వస్తుంది ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ఖర్చులు బాగా తగ్గించుకుంటారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది వ్యాపారాల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది ఆరోగ్యం చాలా వరకు పర్వాలేదు మీనరాశి ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుతుంది ఆర్థిక పరంగా కొద్దిగా సమస్యలు ఉన్నప్పటికీ రోజంతా ఆనందంగా గడుపుతారు ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను పూర్తి చేస్తారు వృత్తి జీవితంలో ఉన్న వారికి తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారంలో లాభాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఆందోళన కలిగించవచ్చు